ప్రియమైన దేవుని పిల్లలారా, పిల్లలు ఎందుకు పుట్టాలి? ఇది ప్రపంచానికి తెలియని ప్రశ్న. ఎందుకు పుట్టాలి అని ఎవరైనా అడుగుతారా అండి? అడగరు. ఎందుకు పుట్టాలి అన్న అనుమానం వస్తే ఎందుకు పుట్టారు అనే విషయం అర్థమవుతుందండి. పుట్టించటం అనేది మనిషి చేతిలో లేదు. మానవ జీవితంలో మనిషి భూమి మీదకి రాక అన్నది ప్రపంచంలో ఏ ఒక్కరికి తెలియదు. దేవునికి తెలియాలి, ప్రకృతికి తెలియాలి, దేవునికి తెలియాలి, ప్రకృతికి తెలియాలి. ప్రకృతికి ఎందుకు తెలియాలి అంటే మనకంటే ముందు ప్రకృతి పుట్టింది కనుక. మనం ఎందుకు పుట్టాము అన్నది ప్రకృతికి తెలుసు, మనిషికి తెలీదు. మనిషికి దేవుడు చెబితేనే తెలుస్తుంది, మనిషికి దేవుడు చెబితేనే తెలుస్తుంది. దేవుడు ఎప్పుడు చెబుతాడు? కలలో చెప్పడు, దర్శనంలో చెప్పడు, ప్రత్యక్షమై చెప్పడు, బైబిల్లో చెప్పాడు. పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. దేవుడు ఎందుకు పుట్టించాడు అనే విషయాన్ని మనిషి ఆలోచించాలి. ఆలోచించాలంటే చదవాలి. ఏం చదవాలి? తల్లి చెప్పింది, తండ్రి చెప్పింది, గురువు చెప్పింది అస్సలు నమ్మకండి. వీళ్ళు భూమి మీదకు మనము రావటానికి అవసరము ఒకటి, వచ్చిన నాట నుండి దేవుని కొరకు పెంచటం అనేది అత్యవసరం. ఈ సంగతి మరి వాళ్ళకి తెలుసా? తెలియని వారు కనుక తెలియని వారిని దేవుళ్ళు అనటం సమాజం చేసిన పెద్ద తప్పు. తల్లి దేవత, తండ్రి దేవుడు, గురువు దేవుడా? దేవుని పిల్లలారా, క్రైస్తవులు మామూలుగా ప్రపంచ ప్రజలలో ఆలోచించే లాంటి వారు మాత్రం కాదు. గమనించాలి మరి. వాడు ఐన్స్టీన్ కానివ్వండి శాస్త్రవేత్త, కొపర్నికస్ కానివ్వండి శాస్త్రవేత్త, సోక్రటిస్ కానివ్వండి మంచి స్కాలర్, ఏమంటే షేక్స్పియర్ కానివ్వండి మంచి రచయిత, వీళ్ళెవరికి కూడా దేవుని గురించిన జ్ఞానం లేదు. సమాజానికి అవసరమైన మాటలు వాళ్ళు రాయలేదు. ఏ శాస్త్రవేత్త అయినా ఎవడు రాసినా సరే మనిషికి న్యాయం చేసిన ఏకైక పుస్తకం, భవిష్యత్తును చూపే పుస్తకం బైబిలేనండి, మరొకటి లేదు. చూద్దాం ఇప్పుడు అది ఎంతవరకు నిజం నేను అనిస్తే సరిపోద్దా? పిల్లలు ఎందుకు పుట్టారో తెలియదు వీళ్ళకి, వాళ్ళని ఏం చేయాలో తెలియదు కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేశారు కనుక, బాగా వినండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తల్లిదండ్రులు గురువు వీళ్ళని పెంచారు కనుక ఈరోజు సొసైటీని చూడండి. ఈరోజు సొసైటీని చూస్తే అది ఎంత క్షీణించిపోయిందో, ఎంత దారుణంగా మారిపోయిందో, దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులు కారా? విద్యలు నేర్పించిన గురువులు కారా? ఏమండి ఇప్పుడున్న రిజల్ట్ చెప్పండి, ప్రపంచంలో ఉన్న రిజల్ట్. ఇన్ని వేల సంవత్సరాలు మానవుడు పుట్టి ఇన్ని వేల సంవత్సరాలు అయిన వ్యవస్థ ఈరోజు చూస్తుంటే మృగాల కంటే నీచ నికృష్టంగా మారిపోయింది. కాకులు కాకులు ఎందుకు చెప్పుకుంటే, సింహాలు సింహాలు ఎందుకు చెప్పుకుంటే, లేళ్ళు లేళ్ళు ఎందుకు చెప్పేసుకుంటే, ఏనుగులు ఏనుగులు ఎందుకు చెప్పేసుకుంటే, మనుషులు మనుషులు చంపేసుకుంటారు అంతే కదండి. అంటే
ప్రకృతిలో జీవరాశులు అన్నిటికంటే శ్రేష్ఠులను చెప్పుకున్న మానవ జాతి చంపుకుంటున్నారు అంటే మృగాలు మంచివా మనుషులు మంచివాళ్ళ? మృగాలలో తల్లి తండ్రి గురువు బోధన లేదు. బోధన లేని మృగాలు పశువులు బాగుంటే బోధన ఉన్న మానవ జాతి చెడిపోయింది. ఇది పతనం కాదంటారా? ఇది పతనం కాదా? పురోగాభివృద్ధ తిరోగాభివృద్ధ మాకం పురోగాభివృద్ధ ఏమండి? నాలుగు అనురియక్టర్లను జపాన్ దేశంలో కొట్టుకున్నాడు పురోగాభివృద్ధ. ఈ దిక్కుమాలిన దరిద్రులైన ఈ శాస్త్రవేత్తలు ఇంతకంటే నీచ నికృష్టమైన పదాలు వాడాలి నాకు రావు. ఈ నీచ నికృష్టమైన ఈ శాస్త్రవేత్తలు మేము యురేనియంను తవ్వి మానవాళికి అత్యవసరమైనటువంటి పవర్ ఎలక్ట్రిసిటీ పవర్ లేదా అనేక పద్ధతుల ద్వారా మానవ వినియోగానికి ఉపయోగపడే వాటిని మేము తయారు చేశాం. వాడు శాస్త్రవేత్త, వాడికి ఒక దండం, మనం పెట్టేస్తున్నాం. కానీ ఈరోజు జపాన్ పరిస్థితి ఆలోచిస్తే అసలు ఉన్న అనురియక్టర్లన్నిటినీ కూడా నిర్వీర్యం చేయమంటున్నారు ప్రపంచ ప్రజలు. తీసేయడం ముందు వాటిని దరిద్రాలన్నింటినీ మా ప్రాణాపాయాలు అవన్నీ అవి మా ప్రాణహానికి సంబంధించినవి. కనుక పురోగాభివృద్ధి అనే పదజాలం మాత్రం పరిగణించకండి. అధోగతాభివృద్ధిది పీకల వరకు వస్తేనే కానీ, నీళ్ళలో చివరి వరకు దిగితే పీకల వరకు దిగితే కానీ చలి అంటే ఏంటో మనకు అర్థం కాదు చలికాలంలో. ఈరోజు సమాజం వీళ్ళ పురోగాభివృద్ధిని అసహించుకునే స్థాయికి వచ్చింది. పురోగాభివృద్ధి అంటే చెప్తున్నానండి, ఈరోజు మానవుడు జంతువు కంటే బలహీనుడై జంతువు కంటే క్రూరుడై ఉన్నాడు అంటే ఏమనాలి? ఏమండి ఎందుకు చంపేశాడు వీడు భానుగడు? శ్రీ 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 భానుగడు ఎందుకు చంపేశాడు మద్దులు చెరు సూర్యుని? డబ్బండి, వందల కోట్లు సెటిల్మెంట్స్ ఉన్నాయి. వాడికి ఎంతమంది అనుచరులు ఉన్నారండి మీ పట్టణంలో? వాడు జైల్లో ఉండి ఎన్ని సెటిల్మెంట్లు చేసేటండి? వాడితో రాజకీయ నాయకులతో సంబంధం ఏంటండి? ఏమండి ఇక వీళ్ళు ఎంత దురాగతాలు చేస్తూ జైళ్లలో ఉంటూ ఎలాంటి సినిమాలు తీస్తున్నారు? కలేజ. ఏం పేరండి సినిమా పేరు? కలేజ. నిర్మాత, అసలు నిర్మాత జైల్లో ఉన్నాడు మద్దెలు చేరు సూర్యుడు. పల్లెటూళ్ళలో పుట్టి వీళ్ళ వీళ్ళ గత చరిత్రలోకి మీరు వెళితే భానుగడేమో ఏదో ఒక బ్రాందీ షాపులో పనివాడిగా చేరాడు. మద్దెల చిన్న సూర్యుగడేమో ఒక పల్లెలో ఒక చిన్న గ్రామంలో పుట్టినవాడు, కుక్ గ్రామంలో పుట్టినవాడు. అలాంటి వాళ్ళు సుధుమ గుమర్ర లాంటి ప్రాంతాలకు వచ్చి ఏమైపోయారు? మీకేమైనా బాధగా ఉందా? ఏమైపోయారండి? టీకలు తీసేవాళ్ళు. పట్ట పగలు చంపేశాడండి కారులో ఉంటుండగానే. పట్ట పగలు పట్ట పగలు చంపేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమో తెలియదు. అది మన పోలీసు వ్యవస్థ. వీళ్ళ వెనకత్తులు ఎవరున్నారు? రాజకీయ నాయకులు. వాళ్ళు ఏలికెళ్ళండి, ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఎందరో మహానుభావులు మన దరిద్రానికి. కాబట్టి వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు, ఈ రాష్ట్రంలో రాజధానిలోనే ఉన్నారు. వీళ్ళకి ఎవరైనా వాక్యం చెప్తారా? ఒకవేళ చెప్తే వింటారా? వినరండి. ఇదే హైదరాబాద్ పట్టణంలో,
ఇదే సనత్ నగర్ గ్రౌండ్లో ఇదే పిడి సుందర్రావు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మంత్రులు వచ్చారు, కాళ్ళ మీద కూడా పడ్డారు, మీకు తెలియదు స్టేజ్ మీద నా కాళ్ళ మీద కూడా పడ్డారండి. ఎందుకో తెలుసా, పిడి సుందర్రావు అందరిలాంటి వాడు కాడు, నిత్యానంద స్వామి లాంటి వాడు కాడు, అమ్మ భగవాన్ లాంటి వాడు కాడు. వాస్తవాన్ని ప్రజలకు చూపించి అభ్యుదయ భావాలతో సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి పుట్టిన ఒక కారణ జన్మడు. వీడికి మేడలు అవసరం లేదు, మిద్దెలు అవసరం లేదు, వీడికి డబ్బు అంతకంటే అవసరం లేదు. 62 ఏళ్ళు గుండె అలిసిపోతుంది, ఆగిపోవటానికి అప్పుడప్పుడు మొరాయిస్తుంది, ఏ క్షణాన ఆరిపోవచ్చు ఆగిపోవచ్చు. ఇది క్వాంచ్ గడియారం కాదు కదా కొత్త సల్ల వేయటానికి. ఈ క్వాడ్జ్ వాచ్ వచ్చిన తర్వాత చాలా పెద్ద గడియారంగా కనిపిస్తుంది, కానీ చిన్నది పెట్టగుండీలు అంటే చిన్నది ఉంటుంది వెనకాలంతే. అందులో చిన్న చిటికను అంత బ్యాటరీ వేస్తే చాలు, 3 ముళ్ళు తిరగడం ప్రారంభం అవుతాయి. అలాంటిది మట్టి దేహం. కుప్పడంతా ఈ గుండె 62 ఏళ్ళు పనిచేసి మొరాయిస్తూ ఉంటే ఏం కావాలి లోకంలో, దీనికోసం బ్రతకాలి లోకంలో. వద్దండి ఈ లోకం వద్దండి, నిరిసిపోయే ఈ జుట్టు, ఊడిపోయే పళ్ళు, ముడతలు పడే ఈ దేహం ఎంతకాలం అండి సరస్సు? మనుషులందరూ అసహించుకొని కన్నవాళ్ళే కాదనుకుంటుంటే వృద్ధాప్యంలో ఏమండి, వృద్ధాప్యంలో పెద్దల్ని ఒక చోట దాస్తారు, ఏటువంటి వాటిని ఓల్డ్ ఏజ్ హోమ్స్, వృద్ధాశ్రమం వృద్ధ ఆశ్రమములు అక్కడ పడేస్తారండి కన్నవారు. దేవుని పిల్లలారా, నాకు ఈ జీవితంలో ఏం అవసరం లేదు, మీ మార్పు కావాలి. నా తండ్రి పంపించిన కారణానికి మీ మనసును నా తండ్రి వైపు తిప్పాలి. అది ఒకనాడు బాప్తీసుంచి యోహాన్ చేశాడు, ఆయన తర్వాత వచ్చిన యేసు చేశాడు, ఆ తర్వాత వచ్చిన అపోస్తలులు చేశారు, అది కూడా నేనే చేయాలి అనుకుంటున్నాను. అలా చేయాలనే ఆశపడ్డాను, అలా చేయాలనే మీ పట్టణానికి వచ్చాను. ఎవరేమనుకున్నా ఎవరు ఎన్ననుకున్నా నేను చెప్పవలసింది చెప్పక తప్పదు. కనుక పిల్లలు పుడుతున్నారు, ఎందుకు పుట్టారు, వాడు పుట్టుకలోని పరమార్థం ఏంటి, ఎవరైనా ఆలోచిస్తున్నారా అండి, మనం ఆలోచించాలి. కనుక బైబిల్లో కొన్ని మాటలు చూద్దామండి. బైబిల్లో కొన్ని మాటలు, కీర్తన 127 మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఈ 127 3-5 వచనాల్లో గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం అన్నాం. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం, దేవుడు బహుమానం ఇచ్చాడా? అవును. ఆ బహుమానం ఏం చేస్తుందట, ఆ బహుమానం ఏం చేస్తుందో అడుగునుందండి 5వ వచనంలో, వారు సిగ్గుపడక గుమ్మములలో దేవుని విరోధులతో వాదించుదురు. ఏమండి పిల్లలు ఎందుకు పుట్టారు ఇప్పుడు తెలిసిందా మీకు? పుట్టిన వారిలో ఎందరో 99.9 చెడిపోతుండగా ఒకే ఒక పాయింట్ 1 ఉన్న నువ్వు, ఒకే ఒక వ్యక్తిగా ఉన్న నువ్వు, నీ గర్భాన పుట్టిన బిడ్డను, ఈ 99.9 చెడిపోయిన వ్యవస్థలోని మనుషులను కాపాడటానికి బ్రతకాలి అన్నాడు దేవుడు. గుమ్మములలో వారు సిగ్గుపడక, ఏమనుందండి అక్కడ, వారు సిగ్గుపడక గుమ్మములలో విరోధులతో, ఎవరు విరోధులు, వాడు దేవుని విరోధులే కదండి వ్యవస్థ అంతా. ఈ రెండింగ్ కల్లా 700 కోట్లు అయిపోతుంది ప్రపంచ జనాభా. వీళ్ళంతా ఎవరు అనుకున్నారు, దేవుని విరోధులు, దేవునికి పనికిరాని వారు దేవుని విరోధులు కాదు, దేవునికి పనికిరాని వారు. పాకిస్తాన్ మన దేశానికి పనికిరాదు, అందుకే మనకు విరోధి. మనం పాకిస్తాన్కి పనికిరాం, అందుకే పాకిస్తాన్కి మనం విరోధులం. ప్రపంచం మానవాళి దేవునికి పనికిరాదు, కనుక మనం దేవుని విరోధులం. పనికిరాని మనం దేవునికి పనికొచ్చే విధంగా మనకిచ్చిన బహుమానమైన గర్భఫలాన్ని విరోధులతో వాదించేటంతటి పరిజ్ఞానంలో తల్లిదండ్రులు బహుమానం పొందిన మీరు పెంచగలుగుతున్నారా అది ప్రశ్న. దేవుడు ఎందుకు ఇవ్వాలి పిల్లల్ని, దేవుడు ఎందుకు ఇచ్చాడు పిల్లల్ని? యెషయా గ్రంథం 49
రెండవ వచనం చూడండి దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 49:2, నా నోరు వాడిగల ఖడ్గముగా, నా నోరు, యెషయా అంటున్నాడు, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, ఆయన చేసి ఉన్నాడు, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారన్నమాట ఇందాక అధ్యాయంలో వచనాల్లో ఉంది. అలా యవన కాలములో పుట్టిన నీ బిడ్డను, నీ కుమార్తెను, నీ కుమారుణ్ణి మెరుగుపెట్టిన అంబుగా బలవంతుడైన దేవుని చేతికిచ్చావా? కాదు. కొత్త కొత్త విద్యలండి, కొత్త కొత్త విద్యాలయాలండి చూస్తున్నారు, అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కోటీశ్వర్లు వెళ్ళినవన్నీ. నా చిన్నప్పుడు ఇన్ని చదువులు లేవండి, 62 ఏళ్ళు కదండి, నా చిన్నప్పుడు ఇన్ని చదువులు లేవు. ప్రైవేట్ స్కూల్ అంటేనే తక్కువ, అస్సలు ఉండవండి, ఉండేవి కావు. 62 ఏళ్ళు నా జీవితంలో, నా చిన్నతనంలో స్కూలుకు వెళ్ళే కాలంలో ప్రైవేట్ బడులు ఎక్కడ ఉన్నాయండి? ట్యుటోరియల్ అనే కొత్త పదం విన్నానండి 12 ఏళ్ల తర్వాత. ఇప్పుడు ఓరుగల్లు కోట ఏమండి, ఆగ్రాలో తాజ్మహల్ లాంటి కోట, తాజ్మహల్ లాంటి అందమైన భవనాల్లో ఉన్నాయండి, కోటల్లో ఉన్నాయి చూడండి, ఏంటి అవన్నీ? అధునాతనమైన విద్యను నేర్పించే విద్యాలయాలు. ఎన్ని తల్లులండి చదువులమ్మట, ఏం పేరండి దాని పేరు? చదువులమ్మ. ఇటు ఉన్నమ్మ సాల్దనే చదువులమ్మ అవసరమైందా? ఎంతమంది అమ్మలు ఒకడు ఒంటి మీద గుడ్డలన్నీ విప్పుకొని పసిపిల్లలని చూడకుండా అసఖ్యమైన సెక్సీ భంగిమలతో పిల్లలని నాట్యం చేస్తుంటే అది కళామ తల్లట. మరి తల్లిని చూసి ఎందుకు చెడిపోతున్నారు అందరూ? ఏమండి ప్రతిదానిని తల్లి తల్లి తల్లి, అమ్మ తల్లి అమ్మ తల్లి అంటున్నారే, ఈ తల్లి నిన్ను ఏ వైపు నడిపిస్తుంది? మెరుగుపెట్టిన అమ్ముగా దేవుని యొక్కకు నడిపిస్తుందా, లేదా ఈ వ్యవస్థను పాడు చేసే ఒక విచ్ఛిన్నకర శక్తిగా నాశనం వైపు నడిపిస్తుందా? ఈరోజు హత్యలు, ఆత్మహత్యలు ఎందుకు పుట్టాయి చెప్పండి? ఇది హత్యలు ఆత్మహత్యలు ఎందుకు పుట్టాయి? మొట్టమొదట డిఎన్ఏ పాడైపోయిందండి. ఎవరిది? అమ్మదేనండి. ఆ అమ్మ ఆది తల్లి, అమ్మ పేరు అవ్వ, మన ఆది తల్లి. ఆదాము మోసపరచబడి పాపములో పడలేదటండి. ఎక్కడుంది ముందు అటాక్? ఎవరికి ఇచ్చింది సైతాను? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14 ఆదాము మోసపరచబడలేదు, ఆదాము మోసపరచబడలేదు, ఆదాము మోసపరచబడలేదు, ఆదాము మోసపరచబడలేదు అంటే అర్థమేంటి? ఆయన దగ్గరికి వెళ్ళలేదని కాదు, సైతాను ఆదాము దగ్గరికి, దుష్టశక్తి ఆదాము దగ్గరికి వెళ్ళలేదని కాదు. అక్కడ నేను ఓడిపోలేదు, నేను ఓడిపోలేదు అంటే అర్థమేంటి? ఎవరు రాకుండా నన్ను ఓడిపోలేదు అంటావేంటి? ఎవడో వచ్చాడు, వాడిని కొట్టావు, నువ్వు ఓడిపోలేదు, అది అర్థం. పోటీ జరిగింది, నేను ఓడిపోలేదు అని అంటున్నావంటే, నేను తినలేదు అంటున్నావంటే, నేను తినడం మానేశాను అంటున్నావంటే, ఆదాము మోసపరచబడలేదు అంటే ఆదాము కెటాక్ ఇచ్చింది వచ్చి. ఆదాము మగవాడు కదండి. ఓ అప్పుడు ఎక్కడికి వచ్చింది? అవ్వ దగ్గరికి వచ్చింది. ఆది తల్లి, తల్లుళ్ళు కన్న తల్లి, అమ్మ తల్లి ఇదేనండి మన కన్న తల్లి. జీవము గల ప్రతివానికి తల్లి అయి
మృత్యువునిచ్చిన అమ్మ తల్లి ఇదేనండి, జీవము గల ప్రతిదానికి తల్లి ఇదే, మృత్యువును రుచి చూపించిన అమ్మ, అమ్మలు కన్న అమ్మ ఈ తల్లేనండి. ఏం చేసింది? ఆరాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములు పడింది. దీన్ని డిఎన్ఏ డిస్టర్బ్ అయిందంటారా? అక్కడ డిఎన్ఏ డిస్టర్బ్ అయిందండి. కనుక మంచి కొడుకు పుట్టాడండి. ఎవడవాడు? కూనికూరుడండి, హంతకుడు వాడు. మొదటి కొడుకే క్రూరుడా? మనుషులు కన్న మొదటి కొడుకు, మానవ దేహంలో నుండి వచ్చిన మొదటి మానవుడు, తల్లిదండ్రుల కలయికలో పుట్టిన హంతకుడు వాడేనండి కయ్యను. కయ్యను వాడే. అంటే పెంపకం ప్రాబ్లమా? కడుపుతో ఉన్నప్పుడే, రాత్రి చెప్పాను మీకు, కడుపుతో ఎలిజబెత్ ఉన్నప్పుడే వచ్చింది మరియు యేసును కన్న తల్లన్న సంగతి కడుపులో ఉన్న ఎలిజబెత్ కడుపులో ఉన్న యోహానుకు ఎలా తెలిసింది? ఆలోచించాలి మీరు. అంటే అంతవరకు ఎలిజబెత్ కానీ ఆమె భర్త కానీ రాబోయే రక్షకుని గురించి ఆలోచించే అమోఘమైన తల్లిదండ్రులు అండి వాళ్ళు. వాళ్ళు యేసుక్రీస్తుని గురించే మాట్లాడుకుంటున్నారు, రాబోయే రక్షకుని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కడుపులో నుండి ఎప్పుడు ప్రతినిత్యము వింటున్న బాప్తీసము ఇచ్చి యోహాను ఆ తల్లి మరియ వందన వచనము వినగానే ఆమె గర్భములోని ఎలీజబెత్ గర్భములో ఉన్న బాప్తీసము ఇచ్చి యోహాను గంతులు వేశాడు అన్నారు. అంటే ఎప్పటి నుంచి వింటున్నాడు, అప్పటి నుంచి నీవు దేవుని మాటలు నేర్పించవలసిన తల్లిగా ఉండవలసిన దానవు. నీ బిడ్డ వినికిడి అనే దానిని గ్రహించే స్థాయికి వచ్చినప్పుడు నీ కడుపులోని బిడ్డ, జాగ్రత్తగా వినాలి, వైద్య శాస్త్రం తర్వాత కాపీ కొట్టింది వదిలేయండి వాళ్ళని, వాళ్ళని పట్టించుకోవద్దావు. కడుపులో ఉన్న బిడ్డ బాప్తీసం ఇచ్చి యోహాను తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు క్రీస్తుని గురించి విన్నాడు, మరి రాగానే గంతులు వేశాడు. నీ బిడ్డ కడుపులో ఉండగాను ఏ మాటలు మాట్లాడుతున్నావు? మద్దల చెరువు సూర్యు కడుపులో ఉంటుండగా తల్లిదండ్రులు మాట్లాడే మాటలేంటో తెలుసా? నరకాలి, చంపాలి, వాణ్ణి లేకుండా చెయ్యాలి, వాణ్ణి ఏసెయ్యాలి, కోసెయ్యాలి, ఏ కదని మాటలు. ఆ మాటల్లో పుట్టినవాడేవాడు, ఆ మాటల్లో పుట్టిన వాడికి మంచి మాటలు చెబితే అర్థమవుతాయా? అర్థం కావు. పగ ప్రతీకారాలతో కడుపులో ఉండగానే పుణుకుపుచ్చుకున్నాడు. పగ ప్రతీకారాలతో కడుపులో ఉన్నప్పుడే పుణుకుపుచ్చుకున్నాడు. కనుక బయటకు రాగానే తన తండ్రిని చంపిన వారిని చంపాలని, తన కుటుంబాల మధ్య నరమేధాన్ని కొనసాగించాలని ఆలోచించాడు. ఎన్నో చావులకు కారణమయ్యాడు, చల్లబల్ల జైలుకు తరలింపబడ్డాడు. ఇది నిజమైన నగ్న సత్యం, నీకు తెలిసిది. ఆ తర్వాత నాకు శాంతి కావాలని, నేను ప్రశాంతంగా ఉండాలని ఎన్ని మాటలు చెప్పినా అసలు డిఎన్ఏ చేంజ్ అయిపోయింది. చంపేస్తారండి, చంపుకుంటూ పోతున్నారండి. పరిటాల రవి చచ్చిపోయాడండి, పరిటాల రవి చంపబడ్డాడండి. అతన్ని చంపిన వాడిని చెరసాలలోంచి బయటకు రాగానే మొద్దు సీన్ను చంపేశారండి. ఆ తర్వాత ఇతను బయటకు రాగానే బావ కన్నీళ్ళని చూడలేకనే చచ్చిపోయిన వాడు, బావ బయటికి రాగానే వీణి చంపేశారండి. ఇప్పుడు నరమేధం కొనసాగుతుందండి. ఇది ఒక ప్రాంతానికి చెందిందా, ఒక దేశానికి చెందిందా? లేదండి, ప్రపంచ నరులున్న ప్రతి చోటికి చెందింది. ఎవరు ఆపగలరు? చట్టమా? నీ కౌన్సిలింగా? నీ ఎడ్యుకేషనా? నీ సంస్కృత, నీ నాగరికత ఎక్కడుందది? అది ఎప్పుడో బురదలో గడిచిపోయాయి, అవి ఎప్పుడో బూడిదలోకి పోయాయి. ఈ మధ్య కొత్త పదం ఏంటంటే వీళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయాలట,
ఏం చేస్తావు కౌన్సిలింగ్ పడ్డ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తావు వింటారా పడ్డలాగా అయిపోయాడు ఇప్పుడు కౌన్సిలింగ్ గత సంవత్సరం మీ నగరంలో విన్నారో లేదో కానీ అర్ధరాత్రి పూట కొంతమంది యువకులు అంటే బాగా ఉన్న వాళ్ళకి పుట్టిన దరిద్రులు వీళ్ళు ఒక కారు తీసుకొని ఆ కారులో అరటిపళ్ళు గుడ్లు పట్టుకుంటూ ఎక్కడైతే కార్లు బయట పార్కింగ్లో ఉంటాయో గుడ్లతోనూ అరటిపళ్ళతోనూ కొట్టి అద్దాలు పగలగొట్టి తిరిగితే వాళ్ళని పోలీసులు పట్టుకుని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి రప్పించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు మార్తరాళ్ళు ముదుర్లండి వాళ్ళు ఆ ముదుర్లు ఉండబట్టే దేశ ముదురని సినిమా తీశాడు వాడు ముదురు హైదరాబాద్ ముదురు కాదు భారత ముదురు దేశ ముదురు ఎవరండి సమాజాన్ని మారుస్తారు గాంధీ పుట్టు మార్చగలడా గాంధీ పుట్టిన ముందు గాంధీని చంపేస్తారు మరలా దేవుని పిల్లలారా మీరు ఆలోచించండిరా ఆలోచించండి పాడైపోయింది డిఎన్ఏ అందువల్ల నీ బిడ్డను బాగు చేయాలంటే నువ్వు చేయవలసింది ఒకటే గర్భములో ఉండగా ఉండగానే పాఠాలు నేర్పించు బూతులు కాదు చదువుల తల్లి కాదు కళామ తల్లి కాదు ఆ తల్లి ఏ తల్లి కాదు తండ్రిని గుర్చిన మంచి సంగతులు బోధించాలి కడుపు చేత పట్టుకున్నాడు కడుపు చేత పట్టుకున్నాడండి తమిళనాడు నుంచి శ్రీలంకకి వెళ్ళాడు ఏదో కూలి నాలి ఉద్యోగం చేసుకొని విదేశంలోకి వెళ్ళిన తర్వాత ఏదో బాగుపడాలిగా ఉన్నాడు ఉన్నాడు కొంతమందిని తయారు చేసుకున్నాడు తమిళనాడు నుంచి వలస వచ్చిన వాళ్ళందరినీ చేరదీశాడు వీళ్ళంతా ఒక ప్రాంతానికి చేరారు చేరిన తర్వాత ఏం చేశారు ఈ ప్రాంతం మాకిచ్చే మరిసింహళీయులు మిత్రగబాటు చేశారు పెళ్ళాడాడు కొడుకును కన్నాడు ఆ కొడుకును అదే విప్లవ భావాలతో పెంచాడు ఆ భార్య కడుపుతో ఉన్నప్పుడు ప్రభాకరన్ పిల్లి వాడిన మాటలు ఏంటి ఈ నేల మనది రోయ్ అయ్యే కదా పాటల ఈ నేల మనదన్నారు కనుక నేల గురించి తన్నుకుంటున్నారు ఇప్పుడు ఆహా అవే నేర్పిస్తావు నువ్వు ఏమి నేర్పిస్తే కడుపులో ఉన్నవాడు వాటితోనే పుణుకు పుచ్చుకొని బయటకు వస్తాడు నువ్వు కత్తివ్వన అవసరం లేదు వాడు బయటకు వచ్చి ఆడ తెచ్చుకుంటాడు నువ్వు తుపాకీ ఇవ్వన అవసరం లేదు వాడే బయటకు వచ్చి తెచ్చుకుంటాడు అవి ఎక్కడ దొరుకుతాయో వాడికే తెలుసు ఎవరు తయారు చేస్తారో వాడికే తెలుసు ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడే నువ్వు మాట్లాడుకున్నావుగా దేవుని పిల్లలారా వ్యవస్థ ఈరోజు రక్తసిక్తమైపోతుంది హత్యల ఇది ఆత్మహత్యల సింహళీయులతో సమానంగా తన ఉనికిని పెంచుకున్నాడు పదాతి దళాలను సిద్ధం చేశాడు సముద్ర యుద్ధం చేయడానికి నౌకలను సంపాదించాడు ఆకాశ యుద్ధం చేయడానికి విమానాలను సంపాదించుకున్నాడు యుద్ధ విమానాలని ఒక దేశానికి కావలసిన త్రిపద దళాలను సంపాదించుకున్నాడు ఆకాశ సైన్యం ఉంది జల సైన్యం ఉంది నేల సైన్యం ఉంది మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంపాదించుకున్నాడు మూడు దశాబ్దాల పాటు సింహళీయుల నల్ల గుండెల్లో నిద్రపోయాడు ప్రభాకరన్ పిల్లై తమిళ పులి ఇంతగా ఎవరు ఎదగలేదండి ప్రపంచ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఒక విదేశంలో చేరి తనకంటూ ఒక దేశం కావాలని ప్రపంచ దేశాలకు చెమటలు పుట్టించినటువంటి ఒక మహా ఉగ్రవాద నాయకుడు అయ్యాడండి ప్రభాకరన్ పిల్లై వాడి కొడుకును అలాగే పెంచాడండి వాడి కుటుంబాన్ని కాలరాసుకున్నాడండి నాకంటే చిన్నవాడండి వాడు ఈ సమాజంలో మిగల్లేదండి వాడు ఏంటిది హత్య ఆత్మహత్య ఈ పదాలకు అర్థం ప్రపంచానికి తెలిస్తేనే కదా సైకాలజీ తెలిసిన వాళ్ళకు తెలుసా లేదా ఇంటలెక్చువల్స్ అనుకుని సమాజంలో ఉన్నవాడికి ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదు కనుకనే అవి నేటికి అమలు జరుగుతున్నాయి ఆ పాఠాలు బడిలో చిన్ననాట నుండి ఉంటే అవి మరో తరానికి ఆగిపోతాయి ఏ తరంలోనూ ఈ పాఠం చెప్పలేదు ఈరోజు సమాజంలో చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు సమాజంలో చోటు చేసుకున్న ఈ దారుణ నేరాలు అది హత్య ఆత్మహత్య ఏదైనా కానివ్వండి ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరగాలి కారణం గర్భంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోలేదు
ఏదైనా వినాలి కదండి, మనసు మారాలి అంటే, మనసు మారాలి అంటే ఏదైనా మాట వినాలి. అది ఈరోజు కౌన్సిలింగ్ అని మీరు అంటున్నారు, అది ఈరోజు చేయవలసిన కౌన్సిలింగ్ కాదు. నేరం మహావృక్షమై అనేక మందిని బలి తీసుకునక ముందే ఒక బిల్లడని పెద్దవాడై ప్రపంచ సామ్రాజ్యాన్ని కూల్చటానికి ప్రయత్నించేటప్పుడు కాదు, ఒక హిట్లర్ పెద్దవాడై లక్షలాది మంచిన మందిని చంపుతున్న వేళ కాదు, వాడు గర్భంలో ఉన్నప్పుడు. వాడు తల్లి, వాడి తండ్రి తీసుకోవలసిన జాగ్రత్తలు. దేవుని పిల్లలారా, పిల్లలు ఎందుకు కంటున్నారో తెలియని ఈ దుస్థితిలో నీకు ఐపిల్లుందని ఎందుకు చెబుతున్నారు? కడుపు వస్తే తీసేయమనా, కండో ముందని ఎందుకు చెబుతున్నారు? గర్భం వస్తే రాకూడదనా? ఇదండి నేటి వ్యవస్థ. ఏ చట్టాలు వీటిని ఆపగలుగుతున్నాయి? ఏ అభ్యుదయవాది దీన్ని ఆపగలుగుతున్నాయి? ఏ మహిళా మండళ్ళు వీటిని నిలదీయగలుగుతున్నాయి? ఏ అభ్యుదయ సంఘాలు వీటి గురించి నిలబడగలుగుతున్నాయి? లేవే, అలాంటివి లేవు. అలాంటివి రావాలి, అలాంటివి రావాలి. ఇప్పుడు కాదు, పసి బిడ్డగా నీ గర్భంలో ఉన్నప్పుడే నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు. పోలియో రాకూడదని కాదు, టీకాలు వేయించటం, పోలియో డ్రాప్స్ వేయించటం వాడు అంగవికలుడుగా మారాలని కాదు, వాటి గురించి ఆలోచిస్తున్నారు. నా బిడ్డ అంగవికలుడు కాకూడదు అనుకుంటున్నారు, నా బిడ్డ మగవాడు కాకూడదు అనుకుంటున్నారు, నా బిడ్డ ఆరోగ్యంగా రావాలి అనుకుంటున్నారే తప్ప సమాజానికి ఉపయోగపడే ఒక త్యాగశీలిగా రావాలని ఏ తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఈరోజు సమాజంలో? ఒక గూండాగా మారిపోతున్నాడు, ఒక సెటిల్మెంట్ నాయకుడిగా మారిపోతున్నాడు, ఒక దేశాన్ని దోచే నాయకుడిగా మారుతున్నాడు, ప్రజలను అమ్మేసే మంత్రిగా మారిపోతున్నాడు. ఈరోజు స్విస్ బ్యాంకులో డబ్బు మీకు తెలుసు, 300 మంది పార్లమెంటేరియన్స్ కోటీశ్వరులుగా స్విస్ బ్యాంకులో 100 కోట్ల రూపాయలు ఆస్తి కలిగి ఉన్నారు, డబ్బు కలిగి ఉన్నారు, బ్లాక్ మనీ. సుప్రీంకోర్టు వాళ్ళ పట్ల ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? వీళ్ళే దేశద్రోహులు అన్నా. సుప్రీంకోర్టు నోటు నొక్కేసి, న్యాయ వ్యవస్థ పీక నులిమేసి దొంగలు ఇంకా రాజ్యం చేస్తున్నారు అంటే ఈ సమాజాన్ని బాగు చేయగలరనుకుంటున్నారా? ఏమండి, మొక్కగా ఉన్నప్పుడే దేనినైనా వంచాలి, అది మ్రానైతే నరకాలే తప్ప లొంగదు. అదే మానవ జీవితంలో చేయవలసింది. వాడు గర్భంలో ఉన్నప్పుడే వాడి డిఎన్ఏని మార్చగలగాలి. వాడు బాహ్య ప్రపంచానికి, రంగుల ప్రపంచానికి, మాయ లోకానికి, మాయ నుండి రాకముందే బైబిల్ బోధన చేయాలి అన్నాడు దేవుడు. చూడండి ఒకసారి బైబిల్ విప్పి, సామెతలు గ్రంథము 19:18-20 చూడండి దేవుని పిల్లలారా. సామెతల గ్రంథము, నేనే బోధ నేను ఏదైనా అమెరికా బోధో లేకపోతే క్రై మత బోధో చేయటం లేదండి. సమాజానికి అవసరమైన ప్రపంచంలో ఎవడు చెప్పని మహావిజ్ఞానపు బోధ, అసలు కౌన్సిలింగ్ ఇది. ప్రతి పాఠశాలలో, ప్రాథమిక పాఠశాల నుండైనా కనీసం ఈ జ్ఞానం నేర్పించగలిగితే ఈ ప్రపంచానికి ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు. దేవుని కోపాగ్ని జ్వాలలు ఈ సమాజంపై రగిలేవి కావు. 19 సామెతల గ్రంథము 18:20 చూడండి దేవుని పిల్లలారా. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు, అయితే వాడు చావవలనని కోరవద్దు. నీవు ముందుకు జ్ఞాని వగుటకు ఆలోచన విని దేవుని ఉపదేశము అంగీకరించుము. దేవుని ఉపదేశము వల్ల బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. నీవు ముందుకు జ్ఞాని వగుటకు ఆలోచన విని దేవుని ఉపదేశమును అంగీకరించుము. సామెతలు 22:1
సామెతలు 22వ అధ్యాయము 6వచనం చూడండి. సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు వృద్ధుడైనప్పుడు ఆ వాక్యము నుండి తొలగిపోడు. చిన్ననాడు నువ్వు నేర్పించిన ఈ మహావిజ్ఞానాన్ని ముసలివాడైనా సరే మారిపోడు అంటున్నాడు చూడండి. మారిపోడు. సామెతల గ్రంథం 29:17 చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము 29:17 చూడండి. నీ కుమారుని వాక్యముతో శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచిన బిడ్డ. తల్లిదండ్రులారా, మీ కుమారుని వాక్యముతో శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగు చేయును. తిమోతికి పౌలు రాస్తూ 2 తిమోతి 3:14-15 చూడండి ప్రియులారా. తిమోతికి పౌలు రాస్తూ ఉత్తరాన్ని 2 తిమోతి 3:14-15 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బైబిల్ బాల్యము నుండే నీ వెరుగుదువు. ఏం చేస్తున్నారు మీ పిల్లల్ని? బాల్యము నుండి జ్ఞానంలో పెంచుతున్నారా? ఏదో జ్ఞానం అంటారు. అమెరికాలో చదవాలనుకుంటున్నారు, లండన్లో చదవాలనుకుంటున్నారు, జర్మనీలో చదవాలనుకుంటున్నారు, ఎంబీబీఎస్ ఏమో చైనాలో చేయాలనుకుంటున్నారు. ఫ్లైట్ టికెట్తో పాటు, వీసాతో పాటు చాలా చీప్గా వస్తుంది మనకి డిగ్రీ. ఎంత తప్పు చేస్తున్నారా తల్లిదండ్రులారా? ప్రపంచం ఈరోజు ఈ విషప కూరల మధ్య నలిగిపోతుందండి. ప్రపంచం ఈరోజు దేవుని అగ్ని జ్వాలలలో మాడిపోతుందంటే కారణం ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తగా తెలుసండి? భూమి సూర్యుని దగ్గరికి వెళ్ళిందంటాడు, గ్రహాలన్నీ సమాంతరంగా అంటాడు, ఆస్ట్రాయిడ్ వచ్చేస్తుందంటాడు, చంద్రుడు దగ్గర పడుతున్నాడు అంటున్నాడు. ఏమి కథలండి, అనగనగా రాజు కథ ఎందుకు చెప్పాడు కదా. ఇలాంటి కథలు చెప్పి సమాజాన్ని తప్పుదారిని పట్టిస్తున్న ఈ లోక జ్ఞానం పిచ్చిదన్న సంగతి ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది చెప్పండి? తిమోతికి బాల్యం నుండే ఈ జ్ఞానం నేర్పించింది ఎవరో? 2 తిమోతి 1:5 చూడండి. పసి తరము నుండే ఈ మహాజ్ఞానాన్ని అతనికి ఉగ్గుపాలతో పోసి పెంచింది ఎవరు? 2 తిమోతి 1:5 ఆ తిమోతి నా కుమారుడైన తిమోతి, ఆ విశ్వాసము మొదట నీ అమ్మను కన్న అమ్మ నీ అవ్వ అయిన లోయి తల్లిలోను ఆ తర్వాత మీ అమ్మమ్మ కన్న నీ తల్లి అయిన యునీకేలోను నివసించెను. మా అమ్మ తెలుసుకుంది, కుమార్తెకు చెప్పింది, కుమార్తె తెలుసుకుంది, అది నీయందు సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అది తిమోతికి తెలిపింది. లోయి తెలుసుకుంది, యునీకేకు నేర్పించింది తన కుమార్తెకు. అవ్వా అయిన లోయి తెలుసుకుంది, తర్వాత తన కుమార్తె అయిన యునీకేకు నేర్పించింది. ఆ యునీకే తన కుమారుడైన తిమోతికి నేర్పించింది. 3 తరాలలో మహాజ్ఞానం ఉందండి. నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని 3 తరాలను నొక్కి ఎత్తి చెప్పాడే తండ్రి. నీ తరంలోనే నా దేవుని గురించి జ్ఞానం ఉందా? నా కుమారుడు ఎంఏ చదివాడా, ఎంఎస్సీ చదివాడా అనుకుంటున్నావే కానీ, నా కుమారుడు డాక్టర్ చదివాడా, ఇంజనీర్ చదివాడు అనుకుంటున్నావే కానీ, నా కుమారుడు దేవుని జ్ఞానంలో పెరిగాడు, వాడిని దేవుని కొరకు పెంచుతున్నాను అని ఎవరైనా అనుకుంటున్నారా? చదువు లేని నా తల్లి ఒకనాడు నన్ను కూడా ఈ లోకంలో ఒక ఇంజనీరుగానో రాజకీయ నాయకుడిగానో చూడాలి అనుకుంటే ఈరోజు నా బ్రతుకు భ్రష్టు పట్టేదై ఉండేది. ఈరోజు మీకు ఒక నాయకుడు లేకపోయేవాడు. మోషేను కన్న తల్లి, మోషే దేవుడిచ్చిన బహుమానం అని తెలుసుకున్న మహాతల్లి తన బిడ్డను ఈజిప్ట్ మహానేత ఫరో కరవాలానికి బలి కాకుండా తన బిడ్డను కాపాడాలనుకుందండి. జమ్ముతట్టులో చేసి నైలనదిలో విడిచిపెట్టింది. తన బిడ్డ దేవునికి ఒక సాధనంగా రావాలని, తన బిడ్డ దేవుని కొరకు పుట్టాలని, తన బిడ్డ 430 సంవత్సరాల ఇశ్రాయేలీల ప్రార్థన ఫలితమే కారణ జన్మని తెలుసుకుందండి మోషే తల్లి.
భద్రపరిచిందండి, జమ్ము తొట్టు చేసిందండి, నైరునదిలో విడిచిపెట్టిందండి. అతడే మహానాయకుడయ్యాడు. ఈజిప్టు సింహాసనాన్ని కోరుకోలేదండి, ఈజిప్టు ధనాన్ని కోరుకోలేదండి, ఈజిప్టు అధికారాన్ని కోరుకోలేదండి. తన అధికారం కోసం, తన రాజరిక వ్యవస్థ కోసం, తన రాజుగా ఈజిప్టు దేశానికి ఉండటం కోసం ఇస్రాయేలీలు విడిచిపెట్టలేదండి. దేవుడు వాగ్దానం చేసిన పాలితేళ్లు ప్రవహించ దేశానికి నడిపించటానికి తన జీవితాన్ని ఫణంగా పెట్టిన దేవుని కోపాగ్నికి బలైన మోషే చరిత్ర గొప్పది కావాలండి. చూడండి ఇప్పుడు ఈ పాటలో, తల్లి తండ్రి గురువు నిజం కాదు, అబద్ధం. నువ్వు నిజమైన తల్లివి కావాలి అనుకుంటే మోషే తల్లివి కావాలి, మోషే తండ్రివి కావాలి. తిమోతికి నిజమైన తల్లి యునికే, ఆమెకు నిజమైన తల్లి లోయ. యేసుకు నిజమైన తల్లి మరియా. దేవుని పిల్లలారా, అబద్ధికులైన తల్లి తండ్రి గురువు వీళ్ళను దేవోభవ అనే మాట చాలా తప్పుడు మాట. వీళ్ళు కాదు, మాతృదేవోభవ అబద్ధం, పితృదేవోభవ అసత్యం, ఆచార్య దేవోభవ మోసం. ఈ ప్రపంచమన్న మాట తప్పుడు మాట, దేవుడు చెప్పిన మాట సత్యమైన మాట, సమాజానికి సమంజసమైన మాట, ఉత్తమమైన మాట, పరిశుద్ధమైన మాట, బ్రతుకు నేర్పిన మాట, పరలోకానికే బాట. కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాను. ప్రేమగలిగిన మా తండ్రి, మీ ఆలోచన, మీ సంకల్పం మీ పిల్లలకు చెబుతున్నాము. ఎప్పుడూ రాయించిన వేల సంవత్సరాల నాటి సంగతులను ఒక్కొక్కటిగా బోధిస్తూ ఉన్నాను. మీ పిల్లలు వారికిచ్చిన గర్భఫలాలను మీ పిల్లలుగా మీకు అప్పగించేటట్లు వారి మనస్సులు మారాలని ప్రార్థిస్తున్నారు. చెప్పగలిగింది చెప్పారు, మారవలసింది వారు, చేయవలసింది వారు. దేవా, ప్రపంచంలో జరుగుతున్న భయంకర పరిస్థితులకు అడ్డుకునే నాయకులుగా నీ పిల్లలను రేపండి. సమాజాన్ని బాగు చేసే మహానాయకులుగా, త్యాగశీలులుగా, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేవారిగా మీ పిల్లలను నిలబెట్టండి. చావు చంపేయంటుంది ఈ సమాజం. అనేకులను బ్రతికించటం కోసం నీవైనా చావు అంటున్నారు మీరు, మీ కుమారుడైన యేసు. ప్రపంచం అస్తవ్యస్తంగా మీకు విరోధంగా చేస్తున్న ఈ భయంకర కార్యకలాపాలలో మహానాయకులు ఎందరో కావలసి ఉంది, మహానాయకురాండ్రు ఎందరో కావలసి ఉంది. మీ పిల్లల మనోనేత్రాలను తెరవండి. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానమంతా మీ కొరకు భూమి మీద తుదిశ్వాస వరకు కొందరినైనా కాపాడే మహాప్రయత్నంలో మీ పిల్లలను నిలబెట్టండి. ఈ సునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.